హాయ్ అండి, తమ్నైల్ చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి, మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతకీ ఓటింగ్లో దుమ్ము దులుపుతున్న నిఖిల్ ఫ్యాన్స్, మాటలు లేవు, మాట్లాడుకోవటా లేవు, ఓన్లీ ఓటింగ్ టు నిఖిల్ అంటున్న నిఖిల్ ఫ్యాన్స్ గట్టిగానే స్ట్రాంగ్ అయ్యారు. ఎక్కువ మంది ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ నిఖిల్ని నానా రకాలుగా టార్గెట్ చేయటము. ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ నిఖిల్, కానీ టైటిల్ నిఖిల్ ఫ్యాన్స్ టార్గెట్ మాత్రం టైటిల్ గట్టిగా, అంటే ఇది ఒక స్ట్రాటజికల్గా లిఫ్ట్ చేసినట్టు అనిపించింది. నిఖిల్కి మంచి అది అంటే తన పాయింట్స్ని, నెగిటివ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశారు, తనకు ఆటను క్లియర్గా అర్థమయ్యేటట్టు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తన ఫ్యాన్స్ని అయితే మాత్రం గట్టిగా స్ట్రాంగ్ చేశారు. అలానే నబీల్ ఫ్యాన్స్ని కూడా ఫుల్ యాక్టివ్ చేశారు, నబీల్ని కావాలని నామినేషన్లో తీసుకొచ్చారు. అలానే నామినేషన్లోకి రాకుండా, గౌతమ్ని నామినేషన్లో రాకుండా కూడా చాలా నీట్గా సైడ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళిద్దరు ఫ్యాన్స్ని యాక్టివ్ చేయటం, సో వాళ్ళని కొద్దిగా స్ట్రాంగ్ చేయటం, తర్వాత టైటిల్ ఫేవరేట్కి వీళ్ళు ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు జరగాలి అన్నదే బీబీ ప్లాన్. సో ఇక దానిలోకి ముందు 4 వారాల పాటు ఎవరు ఎలాంటి తప్పులు చేయకుండా ఎవరు మంచి మంచి పాయింట్స్ ముందుకు వెళ్తారు అది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి బీబీ చేసిన గట్టి ప్లాన్ విత్ స్కెచ్లో అయితే గట్టిగానే సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతానికి నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే నిలబడ్డారు, మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. నబీల్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా అలర్ట్ అయినట్టే ఈ నామినేషన్ గట్టిగా యూజ్ చేసుకుంటారు. మరి గౌతమ్ ఇందులో లేకపోవడం అనేది కొద్దిగా గౌతమ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే గౌతమ్ కూడా ఉన్నట్టయితే హోరాహోరీ తెలిసేది, ఎవరి సత్తా ఏంటో తెలిసేది. ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో కొంత కావాలనే కొంత సైడ్ చేసినట్టే కనపడుతుంది అనమాట. సరే పర్లేదు, నెక్స్ట్ ఎప్పటికైనా సరే మళ్ళీ వీళ్ళు రావాల్సిందే. కానీ మంచి కంటెంట్ ఇచ్చినట్టే నిఖిల్కి, నో డౌట్. ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా స్క్రిప్టెడ్గా జరిగింది. సో అందులో కొంత బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది. సో పాయింట్స్ కొంత బ్యాడ్ పాయింట్స్ అనేవి ఎలివేట్ అయినా కూడా అల్టిమేట్గా ఏంటంటే అందరూ కలిసి ఒక వ్యక్తిని కార్నర్ చేయడం అనేది ఆ వ్యక్తికి కలిసి వచ్చే అంశమే అనమాట. అది వాళ్ళ ఫ్యాన్స్ని అయితే మాత్రం గట్టిగానే స్ట్రాంగ్ చేసుకున్నట్టే. కానీ ముందు 4 రోజుల్లో ఎలాంటి ఫ్లిప్ అవ్వకుండా, ఎలాంటి జాగ్రత్తగా తన ఆటను ఎలా మలుచుకుంటాడన్నది కూడా ఆధారపడి ఉంటుంది. అట్లనే బయట ఆట మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసే ప్రతి కదలిక ఆడియన్స్ యొక్క అటెన్షన్ చాలా, ఎందుకంటే ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాగ బయట ఏం జరుగుతుందో క్రిస్టల్ క్లియర్గా చెప్పిన సందర్భాలు లేవు, అసలు అలా జరగదు. అలాంటిది వీళ్ళకి అవకాశం ఇచ్చారు. అలానే బయట తెలిసిన తర్వాత ఈ లోపల ఉన్న వాళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగకుండా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతూ ఇలా బయట మనకి బాగుంది వీళ్ళకి బాగోలేదన్న అన్న కనుక ఒక భ్రమలో కనుక వీళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళు హీరోలు అవుతారు, వీళ్ళు జీరోలు అవుతారు. సరే చూద్దాం మరి ఏం జరగబోతుందో. యష్మిని అయితే మాత్రం ఆపరేషన్ యష్మిని బలి చేయబోతున్నాడు బిగ్ బాస్ అనిపించింది. కన్ఫర్మ్గా ఆ గ్రూప్ నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి అన్న ఆలోచన చాలా క్లియర్గా కనపడింది. అందులో యష్మిని బలి చేస్తారేమో. అందులో ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ గట్టిగా ఎవరికి ఓట్ షేర్ చేయరు, అది పృథ్వీకి చేయరు, అది యష్మికి చేయరు. క్లియర్గా తన ఓట్లు తనకే, అందులో ఎలాంటి సందేహాలు లేవు ఇంకా. కాబట్టి యష్మి ఓట్లు ప్రేరణకు వచ్చేసరికి ప్రేరణ స్వతహా కొంత యాక్టివ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత ఇదయ్యింది. కానీ ప్రేరణ మీద కోపంతోనో లేకపోతే ఇంకొకరి మీద కోపంతోనో ప్రస్తుతానికి ఇటు పక్క ఇప్పుడు మనకి పృథ్వీ కానీ, అది సారీ గౌతమ్ కానీ, అవినాష్ కానీ, నా రోహిణి కానీ, టేస్టీ తేజ కానీ, వీళ్ళందరు ఫ్యాన్స్ ఓట్లు న్యూట్రల్గా ఉంటారా, ఓటు షేర్ చేస్తారా? ఓటు షేర్ చేస్తే కనుక అది ఎలా వెళ్ళింది అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం గౌతమ్ ఓట్లు ఎవరికి షేర్ చేయరు నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను. రోహిణికి అంటే రోహిణి ఇప్పుడు ప్రేరణకి రోహిణికి కానీ, ప్రేరణకి విష్ణు అవినాష్కి మధ్య ఉన్న ఒక రిలేషన్, టేస్టీ తేజాకి ఉన్న ఒక రిలేషన్ ఏదైతే ఉందో నిన్న కొద్ది ఎక్స్ప్లోర్ అయ్యింది. తన కోసం గ్రాటిట్యూడ్ చూపించలేదు, కొంత అమెరికా వేసుకోవాలని ఇలా చెబుతూ ఉన్నా ఎక్కడో తన మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ కనుక ఉండి ఉంటే కనుక అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కనుక అటు ఓట్లు వేస్తే, లేదు వీళ్ళకి మంచి ఇమేజ్ ఉన్నా బయట ఫ్యాన్స్కి అలాంటి ఏమీ లేదు, మన వాళ్ళ ఆట ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఆట ఆడుతున్నారు, మనలో ఒకళ్ళు ఎలిమినేట్ అయితే కాంపిటీషన్ తగ్గిద్ది అనుకుంటున్న వాళ్ళకి మనం ఎలా సేవ్ చేయాలి, చివరిదాకా వచ్చేసాం కదా, వాళ్ళు మనం సేవ్ చేస్తే మనకే వాళ్ళు మళ్ళీ కాంపిటేటర్గా ఫీల్ అవుతారు అన్న ఆలోచిస్తే కనుక, వాళ్ళు న్యూట్రల్ పొజిషన్ తీసుకుంటే కనుక యష్మికి చాలా ప్రమాదమే. ప్రేరణకు కూడా చాలా డ్యామేజ్, ఎందుకంటే ప్రేరణ కొంత లాస్ట్లో బాగా నెగిటివ్ అయ్యింది. తన మాట తన వెనక మాట్లాడటం బిగ్ బాస్ గౌతమ్ గురించి కానీ, ఇలాగ కొంతమంది గురించి తను చేసిన మాటలు ఇవన్నీ కొంత నెగిటివ్ అయినాయి. కానీ ప్రస్తుతానికి ప్రేరణకి యాక్టివ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు గట్టిగా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు. అలానే పృథ్వీకి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా డేంజరే. పృథ్వీకి సదాగా ఫ్యాన్ బేస్ ఉంది, నో డౌట్. కానీ ఏంటంటే ఓట్ షేరింగ్ అవ్వదు ఇంకా. ఇప్పుడు ఓట్
షేరింగ్ ఎలా పృథ్వీకి వేస్తారా లేదా అన్నది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలానే ముఖ్యంగా విష్ణు నామినేషన్ లో లేకపోవడం, అది కూడా చాలా స్ట్రాటజికల్ గా బిగ్ బాస్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఆయన పృథ్వీని కాపాడుకోవాలనే ఒక ఇంటెన్షన్ ఏమైనా కనపడేట్టుగా అర్థమవుతుంది నాకు. కారణం ఏంటంటే విష్ణు ఫ్యాన్స్, అంటే విష్ణు కోరుకుంటుంది నో డౌట్, విష్ణు క్లియర్ గా పృథ్వీ ఉండాలనుకుంటుంది. అవసరమైతే ఎక్కడో చోట ఏదో ఒక రేపటి నుంచి ఎక్కడ కన్ఫర్మ్ ఏదో టైంలో క్లియర్ గా ఒక ఇంటెన్షన్ కూడా తన క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఆడియన్స్ కి, ముఖ్యంగా తన ఫ్యాన్స్ కి. సో సేవ్ చేయండి, పృథ్వీ అవసరము, పృథ్వీ డిజర్వ్డ్, పృథ్వీని ఎట్లయినా ఉంచండి అనే ఒక రిక్వెస్ట్ ని ఎక్కడో చోట ఫన్ గా అయినా సరే రేపటి నుంచి మనం ఈ ఎపిసోడ్ లో చూస్తాము, అది కన్ఫర్మ్ గా చూస్తాము. సో అది కోరుకుంటది. కానీ బయట విష్ణు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? మరి విష్ణు ఫ్యాన్స్ క్లియర్ గా పృథ్వీకి ఓటు వేస్తారా, పృథ్వీని సేవ్ చేసుకునేటట్టుగా ఓటింగ్ పడుతుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కొంత విష్ణు పృథ్వీ వల్ల విష్ణు ఆడబోతుంది, లేకపోతే కొద్ది పృథ్వీ ఇష్యూ వల్లే విష్ణు ఆట కనపడతలేదు, అనవసరంగా విష్ణుని విష్ణు ఏమాడుతుంది, పృథ్వీ అంబడ పడుతుంది అనే ఒక టాపిక్ వస్తుంది, మనకెందుకు ఈ గొడవ, ఈ లొల్లు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా న్యూట్రల్ గా ఉంటారు. ఇది చాలా ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా మంది నామినేషన్ లో లేని వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటారా ఓటేస్తారా అన్నదే అసలైన వ్యవహారం. వీళ్ళు కానీ ఓటు వేస్తే ఎవరికి ఓట్లు వేస్తారు అన్నది కూడా చాలా క్రూషియల్. దాని మీదే ఈసారి ఎలిమినేషన్ కూడా ఆధారపడి ఉందన్నమాట. అంటే వీళ్ళ ఓట్లతో పాటు కొంత న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఓట్ షేరింగ్ ఎలా చేస్తారు అన్నది కూడా చాలా ఆసక్తిగా ఉంది. అంటే ప్రేరణా యశ్మీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు, పృథ్వీలే పృథ్వీకి ఎవరి వైపు మొగ్గు చూపుతారు, అలానే పృథ్వీకి ఓట్ షేర్ అవుతుందా, ఎక్కడి నుంచి అభినమ్ ముఖ్యంగా విష్ణు దగ్గర నుంచి ఓట్ షేర్ అవుతుందా, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు. సో అది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది చాలా క్లియర్ గా మంచి ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అందులో డ్యామేజ్ అయ్యింది, ఇమేజ్ పెరిగింది. అందరికీ అయితే ఇమేజ్ పెరగదు, కన్ఫర్మ్గా అది నిఖిల్ కి కొంత ఎడ్జు తీసుకునే అవకాశం ఉంటుంది నో డౌట్. నిఖిల్ టైటిల్ రేస్ లో ఉన్నాడు కాబట్టి కొంత నిఖిల్ ఫ్యాన్స్ ని గట్టిగానే స్ట్రాంగ్ చేసి వదిలిపెట్టాడు. కొంతమందికి డ్యామేజ్ ఏంటంటే వాళ్ళ ఆట తీరు ఎక్స్ప్లోర్ అవ్వటము, గ్రూప్ గేమ్ అని చెప్పడం, ప్రతి ఒక్కళ్ళు అదే పాయింట్ చెప్పడము, దానివల్ల కొంత అది క్లియర్ కట్ గా ఎక్స్ప్లోర్ అయ్యింది. కానీ అందరూ అదే మాట చెబుతుంటే వాళ్ళ మీద ఒక సింపతి కూడా రైజ్ అవుతుంది. ఆ సింపతి అందరికీ అవ్వదు, కొంతమందికి అవుతుంది నో డౌట్. ఇప్పుడు ముఖ్యంగా యశ్మి ప్రేరణ పృథ్వీలో ఎవరిని ఎవరికి ఎక్కువ క్రాస్ ఓటింగ్ పడుతుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. నామినేషన్ లో లేని వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఓట్ షేర్ అవ్వాలి, న్యూట్రల్ ఆడియన్స్ ఓట్ షేర్ చేసుకోవాలి, అలానే విష్ణు ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారో కూడా చాలా కీలకం అవుతుంది. ఇక్కడ నుంచి అయితే ఓటు షేర్ అవ్వదు, ఇంకా నిఖిల్ నుంచి ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి వెళ్ళదు నో డౌట్. అందులో నబీల్ నుంచి ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి పడదు. సో ఇది తెలుసుకోవాల్సిందే, ప్రేరణ కంపల్సరీ ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకే యాక్టివ్ గా ఉంటారు. ఇక్కడ యశ్మి ఫ్యాన్స్ ప్రేరణ ఫ్యాన్స్ లోనే కొద్దిగా అన్నమాట ప్రోడక్ట్, ఎందుకంటే పృథ్వీ కానీ యశ్మి కానీ ప్రేరణ కానీ ఇందులో ప్రేరణ ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరితో పోల్చుకుంటే అక్కడే ఓటింగ్ షేర్ కనుక బాగా, అంటే ఒకరి మీద కోపంతో ఇంకొకరికి కనుక ఓటు వేసి ఆ అట్మాస్ఫియర్ వస్తే మాత్రం కొద్దిగా ఇదే మొత్తానికి కొద్దిగా ప్రస్తుతానికైతే యశ్మి కొద్దిగా బాటమ్ లో ఉన్నట్టు క్లియర్ కనపడుతుంది. ఆపరేషన్ యశ్మి చేస్తున్నట్టే కనపడుతుంది. కానీ చెప్పలేం చిట్ట చివరి దాకా, చివరి శనివారం దాకా, శుక్రవారం దాకా ఎన్నో రకాల పరిణామాలు జరిగి ఎవరికైనా పాజిటివ్ అయినా, ఒక చిన్న సెల్ఫ్ గోల్ వేసుకున్నా అది ఆటోమేటిక్గా వాళ్ళకి కత్తికి మెడ చుట్టుకున్నట్టే, ఆ కత్తిగా మెడకి కత్తి ఆలాడుతున్నట్టే అది. అది చివరికి ఎవరిని బలి చేసి బయటికి చేరుతుందో చూద్దాం. మీరు క్లియర్గా చెప్పండి, మీరు క్లియర్గా క్రిస్టల్ క్రిటల్గా మీరు ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, ఎవరు హౌస్లో ఉందాం అనుకుంటున్నారు. సో ఇక చాలా స్ట్రాటజికల్గా ప్లాన్ అయిన ఈసారి నామినేషన్లు అనేవి మరి బిగ్ బాస్ అనుకున్న మార్గం అనుకున్న లక్ష్యానికి చేరతాయా లేదు, చివరికి అది ఇంకో రూట్ దాల్చి ఇంకో విధంగా టర్న్ తీసుకుంటుందా అన్నది మనం కాలమే చిన్నగా రోజులు ముందు రోజులు మనకు తెలుస్తుంది అనమాట. ఏదేమైనా నబీలు నిఖిలు గౌతమ్ వీళ్ళ ముగ్గురు మధ్య హోరాహోరీ పోరు జరగడంలోనే కావాలనే గౌతమ్ని సైడ్ చేశారు, కొద్దిగా వాళ్ళ ఫ్యాన్స్ని యాక్టివ్ చేశారు. నామినేషన్లో లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. కానీ అలా నామినేషన్లో ఉన్నా కూడా ఏమాత్రం ఓటింగ్లో కొద్దిగా డల్ అయిన గౌతము, గౌతమ్కి అంత లేదు, గౌతమ్ ఆగిపోయాడని ఒక ట్రోల్ కూడా చేస్తారు ఆటోమేటిక్గా. కాబట్టి ఇప్పుడు నబీలు ఉండటము, సో ఇద్దరు ఉండటము, వాళ్ళిద్దరు ఫ్యాన్స్ యాక్టివ్ చేసుకోవడం, ఇక్కడ లేకపోవడం, ఇక ఫ్యూచర్ లో ఒక ముగ్గురు ఉన్నప్పుడు ఆ ఓట్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఫ్రెండ్స్ మధ్యలో నుంచి ఒకరు బయటకు వచ్చినా, వాళ్ళు ఎన్ని గొడవలు ఆడుకున్నా, వాళ్ళ మధ్య ఎంత మనస్పర్ధలు వచ్చినా, ఫ్రెండ్స్ మధ్యలో ఒకరు బయటకు వస్తే వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకుంటారు వాళ్ళని సపోర్ట్ చేయడానికి. మొత్తం మీద బిగ్ బాస్ అయితే గట్టిగానే ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ కనుక మళ్ళీ ఇదే కనుక ఒక టార్గెట్ ఓరియంటెడ్ కనుక జరిగితే, అలానే గౌతమ్ గురించి కనుక లోపల బాగా కనుక నెగిటివ్ గా మాట్లాడుకున్నా, గౌతమ్ని కనుక కొద్దిగా ఇచ్చేసిన వాళ్ళు, సో ఎలా
కాకపోతే గౌతమ్ ఇలా ఉన్నాడు అని చెప్పి కొద్దిగా స్టాటిస్టికల్ గా వాళ్ళు చిన్న చిన్న మార్పులు వచ్చినా అది గౌతమ్కి ప్లస్ అవుతుంది. ఏదేమైనా ఇక ముందు రోజుల్లో వాళ్ళు వేసే ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. గౌతమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చేసి చిన్న చిన్న తప్పు చేసినా ఇదైపోతాడు, లేదు వాళ్ళు కనుక గౌతమ్ని మళ్ళీ ట్రిగ్గర్ చేసి గౌతమ్ గురించి ఏ మాత్రం కదిలించినా కూడా వాళ్ళకి అనేది జరిగిపోద్ది. సో ఈ కమింగ్ 4 మంత్స్ అనేవి చాలా క్రూషియల్ టు దెమ్. బిగ్ బాస్ సీజన్8 సక్సెస్ అవ్వడానికి ఈ నెల రోజులు హోరాహోరి జరగాలి, టీఆర్పీస్ పెరగాలి, ఓటింగ్ పర్సెంట్ పెంచే కార్యక్రమంలోనే బిగ్ బాస్ కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇక ముందు కూడా సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.